फ्रेंड्स वेलकम टू पाशा टेलर्स वे मन मिशन गुरी मिशन इंत मन शीला मिशन मिशन वाटे जाक पोर अंडी मध्य रीसे मैं मिशन दाने गुरी चाल कामें अड़ा अच्छा आ मिशन गुरी अभी कास्ट दाने स्टिचिंग दिन दार एला दाने गुरी एक्सप्लेन वीडियो ओके वीडियो मतलब पूर्ति चूँक नचते लाइक फैमिली फ्रेंड्स एवरना शेयर चेक चूसे वाले ఇటువంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చేసి మనం ఈ జాక్ మిషన్ గురించి తెలుసుకుందాం। ఎందుకంటే ఇప్పుడు ఇది నేను వచ్చిన కొత్తలో మీకు దీన్ని తీసి నేను ఎలా ఫిట్ చేసుకోవాలో చూపించాను। ఇప్పుడు దీని వాడకం అంటే చాలా మంది సిస్టర్స్ నేను కుడుతుంటే అడుగుతున్నారు, అన్నయ్య ఒకసారి ఆ మిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అన్నయ్య, నేను తీసుకోవాలనుకుంటున్నాను, దాని గురించి నాకు బాగా తెలియదు, అది ఎలా ఎక్కడ ఎలా ఉంటుంది, అది అసలు ఎక్కడ దొరుకుతుంది, దాని గురించి నేను మీకు ఈరోజు వివరాలు నేను చెప్తాను, ఓకేనా। అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ దారం ఎలా ఎక్కించాలి, దీని వాడకం ఎలా, దీన్ని మనం ఎలా తొక్కాలి, దీనికి గేర్ ఎలా ఉంటుంది, పాదం ఎలా ఉంటుంది, దీని యొక్క స్పీడ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మీకు నేను చెప్పేస్తాను, ఓకేనా। అయితే ఇప్పుడు చూడండి, మనం వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దారాల గురించి తెలుసుకుందాం। దారాలు అంటే ఇప్పుడు ఇటు వచ్చేద్దాం, ఇటు వచ్చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మనం దారం ఎక్కించుకోవడానికి అంటే బాబిన్కి దారం ఎక్కిస్తాం చూడండి, ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ ఈ స్టాండ్ ఆల్రెడీ నేను ఫిట్ చేయడం చూపించాను మీకు, ఇలా ఇలా ఎక్కించి దారం మీకు ఇక్కడ నుంచి మనం ఇక దీంట్లో నుంచి ఎక్కించాలి, ఎక్కించి దీని చుట్టూ కూడా ఇలా తిప్పేసి మళ్ళీ దీంట్లో నుంచి ఎక్కించి ఇక్కడ బ్లేడ్ ఉంటుంది, బ్లేడ్ కిందికి ఇలా వదిలేసుకోవాలి। ఇది ఎందుకంటే మనకి ఇంక ఎప్పుడు ఉండిపోతుంది, తర్వాత మనం ఏదైనా దారం ఎక్కించాలి అనుకుంటే ఇక్కడ మనం దీన్ని కట్ చేసి వేరే దారానికి ముడి వేసి ఇది ఇలా గుంజాలి, ఇది ఇలా గుంజితే మనం ఆటోమేటిక్గా మనకి దీంట్లో నుంచి ఆ ముడితో సహా ఆ వేరే కలర్ దారం వచ్చేస్తుంది, అప్పుడు ఇక్కడ కట్ చేసుకుని బాబిన్కి ఎక్కించుకోవాలి। ఆ బాబిన్కి ఎలా ఎక్కించాలో అది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి। ఇలా వచ్చేసింది కదా, ఇది ఇప్పుడు దీన్ని నేను గ్రీన్ కలర్ దారం ఎక్కించాలనుకుంటున్నాను, ఇక చూడండి బాబిని ఇలా పెట్టేద్దాం। ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకి పాదం పైకి ఎత్తడానికి ఇక్కడ ఇది ఉంటుంది అన్నమాట, ఇది దీన్ని ఇలా పైకి ఎత్తాలి, పాదం అనేది పైకి రావాలి। పైకి వచ్చేసిన తర్వాత దీనికి స్విచ్ ఆన్ అనేది ఇక్కడ ఉంటుంది, ఆఫ్ మనం మొత్తం మెయిన్ బోర్డు కాడ స్విచ్ ఆఫ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఇక్కడ చేసుకుంటే సరిపోతుంది, ఓకేనా। ఇక్కడ స్విచ్ ఉంటుంది, దీన్ని ఆన్ చేసుకోవాలి అంటే ప్లగ్ పెట్టిన తర్వాత, ఓకేనా। ఇక్కడ మోటార్ వచ్చేసి ఇక ఇదన్నమాట, ఇక ఇలా ఇక్కడ మనకు ఆన్ అవుతుంది, దీంట్లో మనకి మైనస్ అండ్ ప్లస్ రెండు ఉంటాయి చూడండి, మైనస్ అండ్ ప్లస్ రెండు ఉంటాయి, ఇవేంటంటే ఇక చూడండి, మైనస్ అంటే మీకు స్పీడ్ తగ్గించాలి అనుకుంటే ఇక ఇలా తగ్గిపోతూ ఉంటుంది, దీన్ని వస్తే మైనస్ అంటే మీకు కొంతమంది స్పీడ్గా తొక్కలేరు కదా, స్టార్టింగ్లో పది మీదనే పెట్టుకోవాలి, పది మీద పెట్టుకొని ఇంకా మామూలు మిషన్ లాగా తొక్కేసుకుంటూ పోవాలి, ఇంకా పెరగాలి అనుకుంటే మనకి ఇలా 40 దాకా పెంచుకోవచ్చు చూడండి, ఇలా బాగా స్పీడ్గా మనకు పెరుగుతూ ఉంటుంది ఇది, ఇలా ఓకేనా। ఇంకా మనకు తగ్గాలంటే తగ్గుతుంది, పెరగాలంటే పెరుగుతుంది, ఓకేనా। ఇంకా ఇలా 40 మినిమం వచ్చేసి 40 అన్నమాట, ఇలా మనం తగ్గించుకోవాలి। అయితే దీంట్లో మనం ఇప్పుడు తగ్గించుకుందాం చూడండి, ఇంత అవసరం లేదు కదా మనకి, 20 అలా పెట్టేసుకుందాం మినిమం వచ్చేసి, ఎందుకంటే బాగా స్పీడ్ అవుతుంది అన్నమాట। ఇప్పుడు దీంట్లో నుంచి తీసి ఈ బాబీని ఇక్కడ పెట్టేద్దాం చూడండి, ఈ బాబీని దీనికి పెట్టేసి ఇప్పుడు ఇగో ఈ యొక్క దారాన్ని తీసేద్దాం, ఇలా ఇలా తీసేసి దీనికి ఇలా చుట్టాలి, ఇలా చుట్టిన తర్వాత దీన్ని ఇలా అని ఇప్పుడు మనం కింద అంటే మనం కాళ్ళ దగ్గర ఉంది చూడండి, మనకి కాళ్ళ దగ్గర వచ్చేసి ఇగో ఇలా ఉంటుంది చూడండి, మీకు ఇగో ఇది చూడండి, ఇగో ఇది ఈ కాళ్ళని మనకు ఇలా ఒత్తాలి, ఇలా ఒత్తితే ఆటోమేటిక్గా మనకి ఇగో చూడండి ఇది ఒత్తడం, ఇలా ఒత్తితే మనకి మిషన్ మూవ్ అవుతూనే ఉంటుంది చూడండి, ఇక్కడ మనకి ఇది తిరుగుతూనే ఉంటుంది, దారం ఆటోమేటిక్గా మనకి నిండిపోతూనే ఉంది చూడండి బాబిల్లోకి, ఇలా ఆటోమేటిక్గా అదే నింపుకుంటుంది అన్నమాట, ఇక మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, చాలా చక్కగా మనకి స్పీడ్గా ఎంత స్పీడ్గా కావాలంటే అంత స్పీడ్గా ఈ దారాన్ని మనం ఈజీగా ఎక్కించుకోవచ్చు అనమాట చూడండి, ఏం చక్కగా మనకి దారం ఎక్కేస్తుంది ఆటోమేటిక్గా, బాబిన్ మొత్తం అది ఫుల్ అయిపోయిన తర్వాత మనకి ఏమవుతుందంటే ఇక ఇక్కడ బాబిన్ ఉంటుంది చూడండి, ఈ బాబిన్లో నుంచి దారం వస్తుంది అనమాట, స్ట్రైట్గా వచ్చి ఇక మనం చేయి పెట్టాల్సిన అవసరం లేదు, ఏం చేయాల్సిన అవసరం లేదు, దాన్ని అలా పెట్టి వదిలేయడమే, ఇక వదిలేస్తే ఆటోమేటిక్గా మనకు అంత అయిపోయిన తర్వాత ఇగో ఇలా మనకి దూరం అవుతుంది అనమాట, ఇది చూడండి ఇలా ఉన్నది ఇలా దూరం అవుతుంది, అప్పుడు మనం దీన్ని ఏం చేయాలి తీసేసి ఇగో ఈ బ్లేడ్లో నుంచి ఇలా అని దీన్ని
మనం ఏం ఇలా కట్ చేసుకోవాలి ఇక అలా ఉండిపోతుంది ఓకేనా ఇక ఈ దారాన్ని మనం ఇక మిగిలిన దారం ఇలా ఉంది కదా దీనికి మనకి ఏదైనా కావాలన్నా కూడా మళ్ళీ వేరే బండ్ ఇలాంటిది పెట్టేసి దారం దానికి ముడి వేసుకొని ఈ దారాన్ని గుంజితే ఆటోమేటిక్ మనకి ఇక్కడికి వస్తుంది పూర్తిగా ఫస్ట్ నుంచి ఎక్కించుకోకుండా ఇప్పుడు అలాగే ఇది కూడా మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఈ దారాన్ని కూడా మనం ఎక్కించుకోవాలి ఈ దారాన్ని కూడా మనం ఏం చేయాలి ఇప్పుడు ఇది నేను కట్ చేసి వేరే దారం ముడి వేస్తాను చూడండి దీనికి ఇలా ముడి వేసుకున్నాం అంటే వేరే దారానికి నేను ఈ దారం ఉంటే నేను గ్రీన్ దారం ముడి వేసి దీనికి చూడండి ఇలా గుంజుతున్నాను అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక ఇక్కడ నుంచి ఎక్కడమండి దారం ఇక్కడ నుంచి ఎక్కించిన తర్వాత ఇక ఇటు నుంచి ఎక్కించాలి మళ్ళీ ఇడ ఇలా వచ్చిన తర్వాత దీంట్లో నుంచి ఎక్కించి మళ్ళీ దీంట్లో నుంచి ఎక్కించి ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మనం బాబిన్ చుట్టూ తిప్పి పిన్ను పైన నుంచి ఇలా తీసి ఇక్కడ ఉంటుంది చూడండి దీంట్లో నుంచి ఎక్కించిన తర్వాత ఇటు సైడ్ పిన్నుల్లో నుంచి ఇలా మనం సూదిలోకి ఎక్కించుకోవాలి అయితే ఇక్కడ దాకానే దారం ఉందండి నేను ముడి వేసిన దారాన్ని ఇలా గుంజాను చూడండి ఇలా వచ్చేసింది ఆటోమేటిక్గా మనకి ఇలా వచ్చిన దారాన్ని మనం ఏం చేయాలి యథావిధిగా మనం సూదిలోకి ఎక్కించుకోవాలన్నమాట ఇలా అని చూడండి చాలా ఈజీగా మనకి దారం అనేది ఇలా ఎక్కించుకోవాలి చూడండి ఇలా ఓకేనా ఇలా ఎక్కించిన తర్వాత దీన్ని ఇలా తీసేసి ఇక లోన బాబిన్ కూడా ఉంటుంది దాన్ని కూడా తీద్దాం చూడండి మామూలు మిషన్ లాగానే ఉంటుందండి బాబిన్ అనేది మీకు టెన్షన్ పడాల్సిన అవసరం చూడండి ఇక లోన మనకి బాబిన్ బుట్ట మామూలు మిషన్కి ఉన్నట్టే ఉంటుంది దాన్ని మనం ఏం చేయాలంటే ఇలా తీసుకోవాలి కింద నుంచి చూపిస్తాను చూడండి ఇలా దీన్ని తీసేసుకోవాలి ఇక మనం పెద్ద మిషన్కి ఎలా అయితే ఉంటుందో అలాగే మనం తీసేసుకున్న తర్వాత ఇక మనం దారం నింపుకున్న బండిలు ఉంది కదా దీంట్లో పెట్టేసుకోవాలి మిషన్కి మనం పెడతాం కదా అంటే పెద్ద మిషన్లు ఉంటాయి చూడండి వాటికి పెట్టినట్టే పెట్టేసి ఇప్పుడు దీంట్లో నుంచి చూడండి ఈ కొండి ఉంది చూడండి ఈ కొండికి వెళ్ళి మనం ఈ కొండిని ఇలా దీంట్లో దించేయాలన్నమాట ఇలా మనకు ఫిట్ అయిపోవాలి ఇది ఓకేనా ఇలా ఫిట్ అయిపోయిన తర్వాత దీన్ని ఇలా పెట్టేసి ఇప్పుడు మనం దారం బయటికి తీద్దాం దీన్ని మనం యథావిధిగా ఇలా మనం క్లోజ్ చేసేసి దారాన్ని బయటికి తీసేసాము ఇలా ఇలా తీసేసిన తర్వాత చూడండి ఇలా వచ్చేసింది మనకి దారం వచ్చిన తర్వాత ఇక మనం స్టిచ్చింగ్ చేసుకోవడమే చాలా కాకపోతే కొంచెం ఫస్ట్లో మనకి దారం ఎక్కించుకునేటప్పుడు కన్ఫ్యూజ్గా ఉంటూ ఉంటుంది అయితే ఇక మనం దీన్ని మనం దా ఇక కుట్టంటే మీకు తెలుసు కదా ఎంత ఈజీగా వచ్చేసిందో ఇలా మనం ఇది పెట్టేసి చూడండి ఈ పాదం మనం కిందికి దించేసి చూడండి చప్పిడి కూడా రాదన్నమాట ఇలా చూడండి ఎంత స్మూత్గా మనకి వచ్చేసిందో కుట్టు కూడా చాలా చక్కగా నీట్గా మనకి కుట్టు అనేది వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట ఇలా ఓకేనా ఇలా మనం కుట్టు వేసేసుకోవాలి ఇలా వేసుకుంటే చాలా బాగుంటుందండి దీని కాస్ట్ వచ్చేసి మనకి 24,000 దాకా పడుతుందండి ఇది మనకి దగ్గరున్న వాళ్ళకి మేము సర్వీస్ చేస్తున్నాం కానీ చాలా దూరంలో ఉన్న వాళ్ళకైతే మేము సర్వీస్ చేయలేకపోతున్నాము అంటే చాలామంది కాల్స్ చేస్తున్నారు అన్న ఈ మిషన్ ఎక్కడ దొరుకుతుంది అది ఎలా అని చెప్పేసి మీరు మిషన్ డీలర్లు ఉంటారు కదా షీలా మిషన్ అయినా ఉషా మిషన్ డీలర్స్ దగ్గరికి వెళ్ళి జాక్ మనకు జాక్ ఎఫ్ ఫోర్ అని చెప్పేసి మీరు అడగండి ఖచ్చితంగా మీకు ఇది వస్తుంది దీని వాడకం ఎలా ఉంటుందంటే చాలా చాలా బాగుంటుందండి దీని మీద మనం డిజైన్స్ అయినా ఏదైనా కూడా చాలా చక్కగా వేసుకోవచ్చు చూడండి దీనికి మొత్తం కూడా ఇవి చూడండి ఆయిల్ మనకు బయటికి కనబడుతుంది నేను లోన ఆయిల్ ఎలా వేసుకోవాలి ఇవన్నీ కూడా మీకు చెప్పాను ఇక దీనికి ఒక్కసారి మనం ఆయిల్ వేసామనుకోండి మళ్ళీ మళ్ళీ వేయాల్సిన అవసరం లేదన్నమాట మనం అయితే మొత్తం కూడా కంప్లీట్గా మనకి ఇదే ఆయిల్ పోసేసుకుంటూ ఉంటుంది మళ్ళీ ఒక్కసారి మనం 6 నెలల తర్వాత ఒక 1/2 లీటర్ బాటిల్ తెచ్చుకొని ఆ బాటిల్ని మళ్ళీ మనం దీంట్లో లోన ఉన్న ఆయిల్ నల్లగా అయిపోతే దాన్ని తీసేసి మళ్ళీ దాన్ని మనం వేసేసుకోవాలి లేదా అదే మంచిగా ఉంటే దాంట్లోనే మనం కలిపేసుకోవాలి ఇక కొంచెం దుమ్ము ధూళి ఎలాంటిది ఏమైనా ఉన్నా జల్లెడతో మనం దాన్ని వడపోసుకొని మనం వేసుకుంటే మిషన్కి ఎలాంటి దోకా ఉండదు మనకి ఆయిల్ ఆడుతూ ఉంటుంది అన్నమాట ఇది తొక్కుతూ ఉంటే మనకి ఏమవుతుందంటే ఆయిల్ ఇలా వచ్చిపోతూ ఉంటుంది చూడండి లోనకి వచ్చిపోతూ ఉంటుంది చూడండి ఆయిల్ అలా వస్తూ ఉంటుంది అన్నమాట అప్పుడే మనం అనుకోవాలి అప్పుడు ఈ ఆయిల్ ఎప్పుడైతే మనకు ఆగిపోయిందో అప్పుడు మనకు లోన దీనికి ఆయిల్ అందట్లేదు అని చెప్పేసి వెంటనే ఒక 1/2 లీటర్ తెప్పి పెట్టుకోవాలి ఇక మీకు తెలుసు కదా ఇది స్పీడు దీంట్లో మోటారు ఇది వచ్చేసి స్పీడ్ పెంచుకోవడం తగ్గించుకోవడం ఇది మోటార్ ఇది స్విచ్ ఆన్ ఆఫ్ అన్నమాట ఇది ఇక అంతేనండి ఈ మిషన్ ఇది వచ్చేసి రఫ్ వెనక్కి ముందుకి చూడండి ఇలా రఫ్ చేసుకోవడం ఇది వచ్చేసి ఏంటంటే కుట్టు పెద్దగా చిన్నగా పెట్టుకునే రిసీవర్ అన్నమాట చాలా బాగుంటుంది చాలా మనకి దాన్ని చేసే కొద్దీ బాగుంటుంది అనమాట ఇక ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి మనకి లైట్లు అనమాట నైట్ పూట మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి ఇబ్బంది లేకుండా నైట్ మనకు కావాలి అంటే లైట్లు కూడా వచ్చేస్తాయి ఇలా లైట్లు కూడా మనం వేసుకోవాలి ఇక దీని బటన్ ఇక ఇక్కడ ఉంది చూడండి ఇక్కడ ఇది కాదండి ఇక ఇది ఇగో ఇది ఆన్ ఆఫ్ ఇగో ఇలా వేస్తే మనకి లైట్లు వచ్చేసాయి ఇక ఇలా పోయింది చూడండి లైట్లు నైట్ పూట కూడా మనం వర్క్ అనేది దీని మీద చేసేసుకోవచ్చు అనమాట ఇలా ఆన్ ఆఫ్ ఇక మనకి ఎప్పుడైనా కరెంటు పోగానే ఏదైనా అర్జెంట్ పని ఉందనుకోండి వెంటనే ఇది వేసేసుకుంటే మనకు వస్తుంది అంటే కరెంటుతో పని లేదు ఇది కరెంటుతోనే నడుస్తుంది కానీ మిషన్ మనకు చీకట్లో
అంటే కరెంట్ పోవడం అంటే మీకు ఇంట్లో కొంచెం వెలుతురు తక్కువగా ఉండడం, ఒకటే ట్యూబ్ లైట్గా ఉండి అలా ఉంటే మీకు ఇబ్బంది అనమాట. ఇది ఇలా ఓకే ఇలా పెట్టేసుకోవాలి. చూసారు కదా ఈరోజు వచ్చేసి మిషన్ వాడకం గురించి ఎలా పెట్టేశానో ఎలా చూపించానో. ఇలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చూస్తూ ఉండండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళు ఏదైనా డౌట్ ఉన్నా కామెంట్లో అడుగుతూ ఉండండి. ఓకేనా?